ఇదేంటి? నీకు చాలా ఇష్టమైన ఐటెం. ఏంటి? రబడి. మంచి వాసన. ఏంటి నువ్వు కళ్ళారపకుండా అలాగే చూస్తున్నావు? ఆ నువ్వు కూడా తిను. నాకు దీన్ని తినడం మంచిగా అనిపించలేదు. నాకు నాకు తినాలంటే ఇష్టం. సూపర్గా ఉండింది చమ్మలి. అలాగే రెబడి బాగానే తిన్నాను. ఎవరది ఉదయానే కాల్ చేస్తున్నారు? ఎవరు? అరే రెబడి. హలో రెబడి, నేను కలలో నిన్నే నాకుతూ ఉన్నా. నువ్వు చాలా స్వీట్గా ఉన్నా. ఏంటి ఏంటి ఇలా అంటున్నావు? బాగా ఏమన్నా తాగేసి మాట్లాడుతున్నావా ఏంటి? ఏంటి నువ్వు అలా చెప్పేస్తే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? అది నాది, దయచేసి నేను చెప్పేది పూర్తిగా విను. నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టారనుకోండి, ఆ గ్రామాన్ని మొత్తం నాశనం చేస్తాను. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, అన్నిటికీ సిద్ధంగా ఉండవు. ఇప్పుడే వెంటనే బయలుదేరి వస్తున్నాను. అంతా నా తలరాత, అంతా నాకే వచ్చి చేస్తుంది. గ్రామాన్ని లేకుండా చేస్తాను. ఎవరి దగ్గర? చమ్మిలి, బయటికి రా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. అవసరం లేదు, తప్పుకో. ఇంతకు ముందే చెప్పాను కదా, చమ్మిలి నీతో రాదని చెప్పాను కదా. మరి ఎందుకు వచ్చి ఇబ్బంది పెడుతున్నావు? ఓ అలాగా, రాదంటే ఏంటి అర్థం? ఇది చాలా ముఖ్యమైన విషయం, అందుకోసమే ఇంత దూరం వచ్చాను. మాకు పెళ్ళై 10 రోజులు అవుతుంది. తను నాతో రాకపోతే ఇంకెవరితో వెళ్తుంది? నువ్వు సమీల యొక్క ఏ అవసరాన్ని పూర్తి చేయలేకపోతున్నావే, అందుకే తను నీతో రానంటోంది. ఏంటి ఇలా చూడు అత్తా, ఏంటి వయసు అయిన తర్వాత బుద్ధి పనిచేయట్లేదా? అవసరాన్ని పూర్తి చేయలేదంట. అది బ్యాండ్ మ్యూజిక్ అది ఇది బ్రహ్మాండంగా చేసాను లేదా? నేనేం చేయలేదని చెప్పండి, అలా ఏం జరగలేదని చెప్పండి. పొద్దున మంచి నెయ్యితో చేసిన రబడి తీసుకొచ్చి ఇచ్చాను, 2 పూటలు చికెన్ మటను అడిగిందంతా ఇప్పించాను. ఊరంతా పిలిచి పెళ్లి చేశాను. ఇప్పుడు నేను ఇంకా నేను ఏం చేయాలి? ప్రతిసారి నేను ఏది చేయలేదంటున్నారు. మీకు మంచి అల్లుడు దొరికాడు, అది కూడా మీకు అర్థం కావట్లేదు. ఇలా చూడండి, మంచి నెయ్యితో చేసిన రబడి తీసుకొచ్చాను చమ్మలి కోసం. చూడండి, ఇవన్నీ అవసరం లేదు. ఏ రబేడి అవసరం లేదు, తీసుకెళ్ళు. ఇంతకు ముందే చెప్పాను కదా, తన్నితో రాదు రాదు. ఎందుకు రాదంటున్నారు?
అసలు నేనే తప్పు చేశాను తన ఎందుకు నాతో రన్ అంటుంది అది నేను చెప్తాను అల్లుడు సమేల్ నీతో ఎందుకు రాదు అని ఇక్కడ నువ్వేం చేస్తున్నావు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు అంటున్నా అల్లుడుగారు అన్ని విషయాలు బయటే చెప్పలేము మీరు లోపలికి రండి వివరంగా చెప్తాను లోపలికి వెళ్ళి మాట్లాడాలా అల్లుడుగారు చెమేలికి మీతో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు తనకెందుకు రావడం ఇష్టం లేదు నేనేం పెద్ద తప్పు చేశాను మీరు ఏదైనా తప్పు చేస్తుంటే కూడా క్షమించుండేది కానీ మీ దగ్గర విషయమే లేదంట కదా అరే దేవుడా నేనేం పెద్ద తప్పు చేయలేదు అంటున్నాను కదా మళ్ళీ ఎందుకు తను రాను అంటుంది ఇదిగో చూడండి ఈరోజు తప్పకుండా నేను చమ్రిని నా బైక్లో ఇంటికి తీసుకెళ్ళిపోతాను తను పిలవండి ఏదో బైక్ నడుపుతున్నారులే ఎందుకు పోదు ఫస్ట్ క్లాస్గా పోతుంది రోడ్లో ఎంత స్పీడ్గా వెళ్తుందో మీకు తెలుసా ఇదిగో ఇదిగో ఈ సిగరెట్ ఉంది కదా నేను దీన్ని ఇలా నా నోట్లో పెట్టుకుంటా నేనేమి డబడబా సౌండ్ చేసి మీ బైక్ గురించి మాట్లాడడం లేదు బుల్లెట్ లేకుండా నా దగ్గర ఇంకా వేరే బండి లేదు అల్లుడు గారు నేను మాట్లాడేది ఆ బండి గురించి అందరూ నిద్రపోతున్నప్పుడు రాత్రి నాలుగు కాళ్ళ మంచం మీద పడుకుంటారే దాని మీద జరిగే విషయం గురించి అర్థమైందా అరే మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఈ బండి కూడా బాగానే నడుస్తుంది తెలుసా బాలే ఆదరికొడుతుంది ఎప్పటికీ అలసిపోదు ఆగదు ఇందులో ఎటువంటి సమస్య లేదు సమస్య ఉంది అందుకే మా అమ్మాయి నీతో రాను అంటోంది ఇంతకీ మీ దగ్గరకు వచ్చి చెప్పింది ఎవరతమ్మా చెమ్మేలి వచ్చే చెప్పింది అబద్ధం చెప్తున్నారు తను మీతో అబద్ధం చెప్పింది మీరు కూడా మీరందరూ అబద్ధం చెప్తున్నారు ఎందుకు మాకు అబద్ధం చెప్తుంది ఏ భార్య తన భర్త గురించి ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పుకోదు అప్పుడు నేను చెప్పే నిజాన్ని మీరు నమ్మరు కదా ఇలా చూడండి మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు నేను తనతో మాట్లాడతాను ముందు తన ఇక్కడికి రమ్మనండి మా అమ్మాయి ఏం సిగ్గులేంది కాదు ఇలాంటి విషయాన్ని మా అందరి ముందు చెప్పడానికి అందుకే వాళ్ళ అత్తతో అన్ని విషయాలు చెప్పింది నువ్వు విన్నావుగా ఇక్కడి నుంచి వెళ్ళు నేనెందుకు బయటికి వెళ్ళాలి ఇలా చూడండి తను నా భార్య నేను నా భార్యను తీసుకెళ్ళడానికి వచ్చాను తీసుకెళ్తాను వెళ్ళి తనని పిలవండి బావ చూడడానికి చాలా అందంగా ఉన్నాడు నువ్వెంత అదృష్టవంతురాలేవు అక్క అందువల్లే నీకెంత అందమైన భర్త దొరికాడు నీకు నీ బావ అంతగా ఇష్టమంటే ఆయనతోనే వెళ్ళిపో ఊరికే నన్ను టెన్షన్ పెట్టకు అరే నేనెందుకు ఆయనతో వెళ్ళాలి చెప్పు ఆయన నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చారు నువ్వే ఆయనతో వెళ్ళాలి నీకు విషయం తెలుసా నీకోసం ఏం తెచ్చాడో తెలుసా రబడి తీసుకొచ్చారు ఆ రబడి మొత్తం నువ్వే తిను నీకు నీ రబడి కావాలంటే వెళ్ళి నీ బావనే అడుగు ఇస్తారు ఊరికే నన్ను విసిగించొద్దు వెళ్ళు అరే నువ్వేం చేస్తున్నావు సారీ నీ ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ఎందుకు తనని తోస్తున్నావు సరే నాతో చెప్పు ఇంతకీ నీకు నాతో సమస్య ఏంటి ఇదిగో చూడు ఫ్రెష్గా నీకు నచ్చిన రబడి తీసుకొచ్చాను చూడు తీసుకో అయ్యో వీళ్ళని ఎప్పటికీ మార్చలేవు అరే నేను నిజమే చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు ముందుగా అల్లుడు అత్తగారింటికి వచ్చాడు సంతోషంగా వెల్కమ్ చేయకుండా అందరూ ఇష్టానికి మాట్లాడుతున్నారు నేను నిజమే చెప్తున్నా నాతో ఒక్కసారైనా నువ్వు బయలుదేరి రా ఇక జీవితం మొత్తం ఈ ఇంటికి మాత్రం కాదు ఈ గ్రామానికి కూడా రాము సరే రా మనం వెళ్దాం రా నేను ఎక్కడికి రాను పైగా మీతో అరే ఎందుకు నాతో రాను అంటున్నావు అడుగుతున్నాను కదా ఇంతకీ సమస్య ఏంటి చెప్పు అప్పుడే కదా సొల్యూషన్ ఏంటో మనకు తెలుస్తుంది నా అవసరాలన్నీ మీరు ఎప్పటికీ తీర్చలేరు ఇప్పుడు మీరు నోరు మూసుకుని వెళ్ళొచ్చు అరే ఏంటి నువ్వు ఏంటి తను చెప్పింది విన్నావుగా సమేలి ఏం చెప్పింది ఇక్కడి నుంచి వెళ్ళండి ఇక్కడితో ఈ బంధం మొత్తం అయిపోయింది సమేల్ని మొత్తంగా మర్చిపోండి అది ఇలా బంధం అయిపోతుంది నిన్నలా తనని మర్చిపోతాను ఇదే పిల్ల అట్లా అనుకుంటున్నారా ఇదిగో చూడు అత్తమ్మా నేను చెప్పేది దయచేసి జాగ్రత్తగా వినండి నేను నా భార్యని తీసుకెళ్ళడానికి వచ్చాను నేను తప్పకుండా తీసుకెళ్తాను ఇంకొకసారి ఇలా నాటకాలు ఆడారనుకోండి నేను మనిషిగానే ఉండను
మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? నేను వెళ్లి పోలీసుకి రిపోర్ట్ చేశానంటే నువ్వు జీవితాంతం లోపల ఉండి పిండ్రుపాల్సిందే. మా సమేలి ఇక్కడ నుంచి నీతో రాదు. ఇదే నా నిర్ణయం. అదేంటో నేను చూస్తాను. చంబులి విషయంలో ఎవరు అడుగుంటారో నేను చూస్తాను. ఇదిగో అత్తమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అనవసరంగా నా దారిలోకి వచ్చారనుకోండి, నేను మనిషిగానే ఉంటాను. దయచేసి నేను చెప్పేది మన ఇంటికి వెళ్తా. పోతా చెప్పేది. అందరూ కలిసి నన్ను కిందకి తోస్తారా? అందరూ కలిసి నన్ను కిందకి తోసేశారు కదా, నేను ఎవరో మీకు చూపిస్తాను. మీరందరూ జైలుకెళ్ళి ఊసలు లెక్కేస్తారు చూడండి. కుటుంబం మొత్తాన్ని జైలు పెడతాను. మీ అతన్ని అమ్మా, ఇప్పుడు ఏమవుతుంది? జరిగినప్పుడు చూసుకుందాం. ఈ గ్రామానికి చెందిన వ్యక్తిలా లేరే మీరు, ఇక్కడికి ఎలా వచ్చారు? అత్తగారు ఇల్లు ఉంది చూడండి. ఏ ఇంటికి మీరు అల్లుడు? అదేంటంటే డాక్టర్ సార్, అది ఈ వీధి చివరిలో ఉన్న ఇంటి అల్లుడు నేను. ఓ, అర్థమైంది అర్థమైంది. లా చూపిన్ని అల్లుడా మీరు? ఆవిడ చాలా మంచివారు. ఈ పల్లెటూరు మొత్తానికి పిన్ని ఆవిడ. సరే, ఒక విషయం చెప్పండి, మీకెలా దెబ్బ తగిలింది? బడి నుంచి కింద పడిపోయాను. అలాగా, నెప్పుంటే ఈ మాత్రలు వేసుకోండి. నేను కొన్ని మందులు రాశాను, వీటిని కొనుక్కోండి. మీ ఫీజు ఎంతో చెప్పండి సార్. అరే ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? మీరు మా పల్లెటూరు అల్లుడు, ఇలా అడుగుతారేంటి? అలాగైతే సరే సార్, థ్యాంక్స్. మెన్షన్ నాట్. ఎందుకయ్య అలా నెట్టావు? నన్ను బలవంతంగా చెయ్యి పట్టుకుని లాగితే మరి నేనేం చేయను? నేనేమి కావాలని తోయలేదు, చెయ్యి వదలమని తోశానంతే. జరిగింది ఏం బాగోలేదు. అతను చాలా కోపంగా వెళ్ళాడు. అతను ఏం చేస్తాడో ఆ దేవుడికి తెలియాలి. నాకేమనిపిస్తుందంటే బావ బాగా కోపంగా వెళ్ళాడు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుంటాడేమో. అవును, ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ పోలీసు నన్ను తీసుకెళ్తే? నువ్వేం దిగులు పడకు. అలా రిపోర్ట్ చేసినా కూడా మన పంచాయతీ లీడర్ ఉన్నారు కదా, ఆమె అంతా చూసుకుంటారు. ఎలాగైతే ఏ, అల్లుడు ఈ గ్రామానికి చెందినవాడు కాదు కదా, అందువల్ల మన లీడరు మనకే సపోర్ట్ చేస్తారు. ఇదియా, ఎవరొచ్చారో చూడు. పోలీసులు రాకుండా ఉంటే మంచిది. ఎవరొచ్చారు? పంచాయతీ మనుషులు వచ్చారు. అదెందుకు? వాళ్ళు పంచాయతీకి పిలుస్తున్నారు, పెద్ద సమస్య ఎలా ఉంది. సరే అందరూ రండి. అమ్మా, ఇప్పుడు ఏం జరగబోతుందమ్మా? చాలా స్ట్రాంగే కదా. అవును, నేను చాలా స్ట్రాంగే. అవసరమైతే మీరే చెక్ చేసుకోండి. అరే నేను నిన్న అనలేదయ్యా, నా పొగాక్ గురించి చెప్నా. చాలా స్ట్రాంగ్గానే ఉంది. పొగాక్ గురించి మాట్లాడడానికి నన్ను పిలిచారా? ఇలా చూడండి అమ్మా, కుటుంబం మొత్తం కలిసి నన్ను కొట్టారు చూడండి. కాస్త మిస్ అయ్యి ఉంటే నన్ను చంపేసేవారు. వీళ్ళ మీద కేసు వేయండి. అల్లుడు గారు, కోప్పడకండి. మీకు ఎలాంటి అన్యాయం ఇక్కడ జరగదు. అయితే ఇంకెందుకు, నేను ఇక్కడ కూర్చున్నాను. చెప్పండి, మీ కేసేంటో చెప్పండి. కేసేంటి కేసు? ఏం లేదు. వీళ్ళే అనవసరంగా నిందులు మోపుతున్నారు. వీళ్ళనే అడగండి నేనేం తప్పు చేశానని. నాతో రానంటుంది? ఆలుడు గారు, మీ బానిగ ఏం చెప్తున్నారంటే మీరు ఆవిడ్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారంట. ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పనా? నువ్వు మగవాడివే కాదు, అందుకే నా కూతురు నీతో రానంటోంది. ఇదిగో అత్తమ్మా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో? అది కదండి, మీరే తన దగ్గర అడగండి. ఫస్ట్ నైట్ తనకి ఎలా ఉండిందని రఫాడించేస్తాను. ఒకవేళ మీరు మీ మర్యాదను కాపాడుకోవడం కోసం అందరి ముందు అబద్ధం కూడా చెప్పచ్చు కదా. ఏంటి మీరు? ఏ ఒక్క ఆడపిల్ల కూడా మొగుడు గురించి అలా తప్పుగా చెప్పదులే. వాడు మొగడే కాదంటుంది.
నువ్వే అబద్ధం ఆడుతున్నావు. వాళ్ళు చెప్పేది నిజమే. ఇదిగో పెద్దయినా, నేను ఒక కుర్రాన్ని, నేను అబద్ధాలు చెప్తున్నాను, నువ్వు నాతో చెప్తున్నావా? తన నోటితోనే చెప్పిస్తాను చూడు. నాలుగు రాత్రులు నిద్ర లేకపోతే అప్పుడు తెలుస్తుంది నా కష్టమేంటో. విషయాన్ని మలుపు తిప్పకుండా నువ్వు ముందర వెళ్ళు. నాకు ఇటువంటి నాటకాలను చూడాలని నాకు ఆశ లేదు. నేను ఇక్కడికి నా భార్యను తీసుకెళ్ళడం కోసమే వచ్చాను. తను వస్తే నేను తీసుకెళ్లిపోతాను. సమీల్ నీతో రానే రాదు, ఆ విషయం అర్థం చేసుకో. అది ఎలా తను రానని చెప్తుంది? మీరు నిర్ణయం మీరు చెప్పడానికి మళ్ళీ ఎందుకు మీరు పంచాయతీకి వచ్చారు? లాజు, అల్లుడు గారు చెప్పేది కూడా కరెక్టే. పంచాయతీ ముందు నీ నిర్ణయాన్ని నువ్వు చెప్పడానికి నీకు ఎలాంటి అధికారం లేదు. నిర్ణయం చెప్పాల్సింది పంచాయతీ పని. నా నిర్ణయం ఏమైనా సరే మీరు అందరూ ఒప్పుకుని తీరాలి. పంచాయతీలు ఈ విషయం గురించి ఎలా చెప్పేది? ఈ విషయాన్ని ఎలా నమ్మేది? ఎవరు తప్పో ఎవరు కరెక్టో ఎలా తెలుసుకునేది? నేను చెప్పేది ఏంటంటే, ముందు ఇతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయండి. నిజమేమిటో అబద్ధం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తను చెప్పింది 100% కరెక్ట్ అయిన విషయం. తను చెప్పేది చేస్తే నిజం తెలిసిపోతుంది. నిజం తెలిసిందంటే నిర్ణయం తీసుకోవడం ఈజీ కదా. ఇలా రా హరియ, వెళ్ళు, వెళ్ళి డాక్టర్ సార్ని తీసుకురా. ఇదిగో వెంటనే పిలుస్తానమ్మా. డాక్టర్ వచ్చేసాడుగా. నమస్కారం అండి. చెప్పండి, ఎవరిని చెక్ చేయాలి? ఈయన్నే మీరు చెక్ చేయాలి. అరే ఇతనా? ఇతను లాచిపిని వాళ్ళ అల్లుడేగా. ఉదయం కట్టేయించుకోవడానికి నా దగ్గరికే వచ్చారు. నేను ఆల్రెడీ చెక్ చేశాను, చిన్న దెబ్బగా తగ్గిపోతుంది. డాక్టర్ సార్, మీరు చెక్ చేయాల్సింది ఆయన గాయాన్ని కాదు. గాయాన్ని చెక్ చేయొద్దు అంటే మరి ఇంకేం చెక్ చేయాలి? ఆయన భార్య ఏం చెప్తున్నారంటే ఈయన ఆవిడ్ని సాటిస్ఫై చేయట్లేదంట. ఇంకా దానికోసమే ఇక్కడ పంచాయతీకి వచ్చారు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు చెప్పేది అబద్ధం, దాన్ని మీరే ఇప్పుడు నిరూపించి తీరాలి. అర్థమైందండి, అర్థమైంది. ఎవరు నిజం చెప్పారో ఎవరు అబద్ధం చెప్పారో తేలిపోతుంది. అల్లుడు గారు శాంపిల్ ఇవ్వాలి అంతే. శాంపిలా? అదేంటి సార్ మీకు? శాంపిల్ ఇస్తేనే ఇతను మొగడ కోత అని తేలుతుంది. అరే డాక్టర్ గారు, మీ కళ్ళు కనపడం ఏంటి? 6 అడుగులు ఉన్నాడు చూడండి, వాణిపై మొగాడు కాదంటారేంటి? హరియా. అమ్మా. డాక్టర్ సార్, నాకు రిపోర్ట్ ఎప్పుడు దొరుకుతుంది? 1 వారం 10 రోజుల్లో దొరుకుతుంది, కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఇదేంటి డాక్టర్ గారు, అన్ని 2 రోజుల్లోనే సరి చేస్తారుగా, దీనికి ఎందుకు 10 రోజులు? హరియా, విన్నావుగా, ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళొచ్చు. 10 రోజుల తర్వాత వచ్చి ఆమె చెప్పే మాట విను. ఇదిగో చూడు అత్తమ్మా, ఎందుకు ఇలా చిరాకు మాట్లాడుతున్నారు? ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతున్నారు. అదే నేను ఒకసారి చెప్పేశాను కదా, చమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాను, తప్పకుండా తీసుకెళ్తాను. ప్రతిసారి మీరు చెప్పిందే చెప్తూ ఉండకండి. అయితే ఎందుకు మీరు పంచాయతీ దగ్గరకు వచ్చారు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికా? డాక్టర్ సార్ రిపోర్ట్ వచ్చేంత వరకు అల్లుడు గారు వాళ్ళ అత్తగారింట్లోనే ఉంటారు. ఇప్పటికీ ఇదే నా నిర్ణయం. ఆపండి ఆపండి, ఇక్కడే ఇక్కడే. బహుశా ఉదయమే ఈ విషయం గురించి నాకు చెప్పుంటే నేను అప్పుడే చెక్ చేసేవాణ్ణిగా. అరే నాకు ఎటువంటి వీక్నెస్ లేదు, ఇంకేం చెప్పమంటావు? ఏ వీక్నెస్ లేదంటే పంచాయతీకి ఎందుకు వెళ్ళారు? సమస్య ఉందనేగా వెళ్ళారు. హలో డాక్టర్, అనవసరంగా డబుల్ మీనింగ్లో మాట్లాడడం అనుకో, చెప్పు తగ్గిపోతుంది. లోపలికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకెళ్ళి పంచాయతీలో ఇవ్వండి, నేను నా భార్యని తీసుకెళ్ళాలి. అరే ఏంటి అల్లుడు గారు కోప్పడుతున్నారు? నేను కామెడీ చేశానులే, చూడడానికి ఎంత దృఢంగా కనిపిస్తున్నారు. మీకు మగతనం లేదంటే ఎలా ఒప్పుకుంటాం? నేను చెప్తున్నాను కదండి, మీ మీద అనవసరంగా నిందలేస్తున్నారు. సరే రండండి. వెళ్ళండి. అరే ఏంటక్క ఇదంతా, బావతో గొడవ పడ్డావు, మరి బావతొచ్చిన రబడి మాత్రం తింటున్నావే. గొడవ పడటం ఒక పెద్ద విషయమే కాదు, ఆయన ఎలా ఉన్నా సరే అతను నా భర్త, అతను స్వయంగా నా కోసమే తీసుకొచ్చారు, సో నేనే తింటాను. అక్క నేను ఒక విషయం అడగనా? సరే అడుగు. నువ్వు బావ మీద ఒక నింద వేశావు కదా, అది నిజమేనాక్క? చెప్పు.
అరే నేనెందుకు అబద్ధం చెప్పాలి? ఏ అమ్మాయైనా భర్త సమస్య చెప్పి ఆయన అవమానపరుస్తుందా? నేనేం చెప్పాను అదంతా పచ్చ నిజం. అదేమో తెలియదు కానీ ఇందులో గందరగోళం ఉన్నట్టు అనిపిస్తుంది. సమస్య పంచాయతీ ఆయన చెక్ చేయడం కోసం పంపిస్తున్నారు. టెస్ట్ అయ్యి రిజల్ట్ వస్తే నిజమేమిటో తెలుస్తుంది. దేవుడి దయవల్ల టెస్ట్ రిజల్ట్స్ కరెక్ట్ గా వస్తే బాగుంటుంది. పంచాయతీ తీర్పు ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు నేను ఇంట్లోనే ఉంటాను. నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు నోటికి రుచిగా వండి పెట్టండి. పంచాయతీ ఇక్కడ మీకు ఉండడానికే చోటు ఇచ్చింది, తినడానికి కాదు. అరే ఏంటి అత్తమ్మా ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడే నాకు విషయం ఏంటో అర్థమవుతుంది. ఎందుకు మా మామయ్య తొందరగా వెళ్ళిపోయాడని నోరు మూసుకోండు, లేకుంటే ఒకటి ఇస్తాను. ఇప్పుడు ఎందుకు అనవసరంగా గొడవ పెద్ద చేస్తున్నారు? గొడవ పెద్ద చేస్తున్నానా? ఇతనేం చెప్పాడో తెలుసా? ఆ రిపోర్ట్ మాత్రం రాని ఈ గ్రామం నుంచి నిన్ను తరమలేదంటే నా పేరు లాజో కాదు. అది ఏంటో నేను చూస్తాను. రిపోర్ట్ వచ్చిన తర్వాత నా భార్యని తీసుకెళ్ళడానికి ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. వెళ్ళు, వెళ్ళి ఇతనికి రూమ్ చూపించు. అల్లుడు గారు మీ రూము మీకు చూపిస్తాను, రండి. షూస్ అక్కడ వదిలేసి వెళ్ళు. అలాగా? ఛా, పెద్ద పోరు వీరు. రెండు పారాసిటమల్. చాలే. నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది, ఎక్కడికి వెళ్ళావు? మా బావగారు అయితే ఇంట్లో ఉన్నారు, అందుకే నేను బయటికి రాలేకపోతున్నాను. అందుకే చాలా రోజుల తర్వాత నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పి నేరుగా ఇక్కడికి వచ్చేసా. అదే వచ్చేసావు కదా, మరెందుకు దూరంగా ఉన్నావు? నన్ను నీకు అర్పించుకోవడానికి ఎంత వెయిట్ చేస్తున్నాను తెలుసా ప్రియతమా? అలాగా, సరే అయితే ఇవ్వు మరి ప్రేమని. తీసుకోండి. అల్లుడు గారు, భోజనం తీసుకొచ్చాను, రండి తిందురు గాని. ఎందుకు నవ్వుతూ వస్తోంది? బావి నుండి నీళ్లు తేవడానికి. కుంకుమ ఎక్కడా? కుంకుమ కాలేజీకి వెళ్ళిందిగా. నువ్వు వెళ్ళలా? అల్లుడి గారి కోసం నేను టిఫిన్ సిద్ధం చేస్తున్నాను. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సమీలతో పాటు వెళ్ళి నీళ్లు తీసుకోరా. అల్లుడు టిఫిన్ అడిగారంటే నేను చేసి పెడతానులే. చెప్పింది వెళ్ళలేదా? వెళ్ళి నీళ్ళు తీసుకోరా, దాంతో వెళ్ళు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, వెళ్ళు. సరే. అల్లుడు గారు. అరే ఏంటి మీరు అలా వచ్చేసారు?
అరే ఏంటి మీరు తలుపు కూడా తట్టకుండా వచ్చారు నేనేం చేస్తున్నాను డ్రెస్ వేసుకున్నాను కదా ఏంటి మీకు టిఫిన్ తీసుకొచ్చాను తినేసి ప్లేట్ వాష్ చేసి కిచెన్ లో పెట్టి ఏంటి ఇది టిఫినా ఇంటి అల్లుడికి ఇదే పెడతారా ఉత్త పూరి మాత్రమే ఉంది ఇంకేం కావాలి చికెన్ మటన్ బటర్ వేసిన చపాతీ అది తీసుకురండి ఇదంతా నేను తిన్నా మీరు అడిగేది ఏది ఇక్కడ దొరకదు ఇక్కడ మీరు ఎన్నాళ్ళు ఉంటారో ఇదే టిఫిన్ ఇది మీరు తినాల్సిందే నేను ఇదంతా తిన్నా నాకేమదు పట్టుకో నేను ఏం చెప్తున్నా కదా నేను ఈ పూరిని తినాలా ఈ కోపానికి భోజనం ఏ చూపిస్తున్నావు మగాడివి కాదు ఇందులో కోపమే ఇదిగో అత్తమా ఇలా మీరు అనవసరంగా తప్పుక మాట్లాడకండి మీ భర్తే మీ కుటుంబం మీ గ్రామం మొత్తం అలాగా ఉంటారు నేను మొగోడిని కాదన్నారంటే అదే ఇలా కోపం తరిస్తే మాత్రం సరిపోతుందా నిజమేంటో అదే చెప్తున్నాను వెళ్ళు ఇక్కడి నుంచి అరే వెళ్ళమంటున్నాను కదా ఏయ్ అత్తమ్మ నేను నేను ఎవరో నీకు చూపిస్తాను అల్లుడు గారు ఈరోజు నాకు ఇచ్చిన సంతోషం జీవితంలో నేను అనుభవించిందే లేదు.